చేతుల్లోనే మంచిర్యాల జిల్లాకు చెందిన ఎలాంటి వార్త అయినా వీడియో తీయండి, మా వాట్సాప్ నెంబర్స్కి పంపించండి. అరగంటలో మీ వార్త ప్రసారం అవుతుంది. మరియు రోజు రాత్రి మీ వార్తను మా తీన్ మా న్యూస్లో చూసుకోవచ్చు. మా వాట్సాప్ నెంబర్స్ 9989996950290309520010. అత్యవసర సమాచారం మాకు తెలియజేయాలంటే 7036036036 నెంబర్కి కాల్ చేయండి. గుడ్ ఈవినింగ్, తీన్ మా న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కార్మికుల బతుకులతో ఇంకెన్నాళ్ళు ఈ దొంగ నాటకాలు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్. తాండూరు మండలంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చెక్కుల పంపిణీ. ఆసిఫాబాద్ చేరుకున్న ప్రజా చైతన్య యాత్ర. తాండూరు మండలం రేచినిలో రైతులకు రైతు బంధు చెక్కులను బుధవారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్, ఐకే రెడ్డి, పురాణం సతీష్, దుర్గం చిన్నయ్య, మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్, మండల నాయకులు, జిల్లా ప్రభుత్వ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు మండలం రేచినిలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చెక్కుల పంపిణీ. తాండూరు మండలం రేచినిలో రైతులకు రైతు బంధు చెక్కులను బుధవారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్, ఐకే రెడ్డి, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీష్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్, మండల నాయకులు, జిల్లా ప్రభుత్వ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన సీఎం గారు పోరాటం విస్తార చేసిన తర్వాత నలుగురు చీఫ్ మినిస్టర్ ఉన్నారు. మా తెలుగుదేశం చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, సోషియా గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, మీ కేసీఆర్ సార్ తెలంగాణ చెప్తున్నారు, మీ తెలంగాణ చెప్తారంత మీకు ఏం డెవలప్మెంట్ వస్తలేదు, మీకు పవర్ వస్తలేదు. నా దగ్గర మొత్తం పవర్ ప్లాంట్ ఆంధ్రాలో ఉన్నారు, మీకు 2-3 గంటలు కరెంట్ ఇచ్చే అవకాశం లేదు. తర్వాత మీరు లెవెల్ చేస్తే ఏం మీకు ప్రాబ్లం వస్తే తర్వాత ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు? మా దేవుడు మనకు మంచి సీఎం ఇచ్చారు. తాళ్ళపల్లి సావిత్రి, చాలా బాగా చేశారు. భారీ ర్యాలీ మధ్య ఆసిఫాబాద్ జిల్లాకు చేరుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదట కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ప్రేమల గార్డెన్ కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, సబిత ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాసం ప్రారంభం కాబోతున్న తరుణంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పీస్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రంజాన్ మాసం ప్రారంభం కాబోతున్న తరుణంలో పీస్ మీటింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మసీదు ప్రాంగణంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని టెంట్లు, మంచినీరు ఏర్పాటు చేసుకోవాలని, మసీదుల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు బాధ్యత మసీదు కమిటీ పెద్దలపైనే ఉందని ఆయన అన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఇఫ్తార్ విందులు, పేద ప్రజలకు బహుమతులు అందించేందుకు ఇప్పటికే మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, అధికారులు, మౌలానాలు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. టీబీ జీకేఎస్ నాయకులు గేట్ మీటింగ్ పెట్టుకుంటే ఏదో ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ సాధించినట్టు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు. టీబీజీకేఎస్ నాయకులు గేట్ మీటింగ్స్ పెట్టుకుంటూ ఏదో ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ సాధించినట్టుగా ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు. రామకృష్ణాపూర్లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 5, 2017 నాడు ఓట్లు వేయించుకునేందుకు అప్లై చేసిన ప్రతి కార్మికుడికి డిపెండెంట్ ఉద్యోగం ఇస్తామని అన్నారు. తీరా గెలిచిన తర్వాత 2
పత్రాలను నివాదన పెట్టి కారుణ్యం అనే పేరుతో మోసం చేయడం జరిగిందని అన్నారు. 10 లక్షలు ఇంటి రుణం ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటేనే ఇస్తామని నిబంధన పెట్టడం సరికాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపురాజం, పట్టణ అధ్యక్షుడు ఇందారపు రాములు, పట్టణ ప్రధాన కార్యదర్శి తుంగ వెంకటేష్, పట్టణ ప్రచార కార్యదర్శి రామగిరి శేఖర్, గిరినెల శ్రీనివాస్, రాజు రమేష్, నాగరాజు, శ్రీచరణ్ తదితరులు పాల్గొన్నారు. నాయకులారా, ఇంకెందుకు ఈ గేట్ మీటింగ్ లో పేరు చెప్పుకొని ఈ యొక్క కార్మిక లోకాన్ని మోసం చేస్తున్నారు? మీకు నిజంగా ఒకవేళ కార్మికుల పైన ప్రేమ ఉంటే అప్లై చేసుకున్న ప్రతి కార్మికుడికి డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వాలి చెప్పాలి. కారుణ్య నియామకాల పేరుతో కార్మిక లోకాన్ని మోసం చేసి ఇవాళ ఎంగేజ్మెంట్ అయిన పిల్లలకు, పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లలకు విడాకులకు దారి తీసుకున్న ఘనత మీ టీపీజీకేఎస్ నాయకులకే చెందుతుంది. అదేవిధంగా మీరు ఇస్తానన్న 10 లక్షల రూపాయలు 5 లక్షల 5 సంవత్సరాల నిబంధన పేరు చెప్పిన అట్లా కార్మిక లోకాన్ని మోసం చేసిర్రు. ఏసీలు పెట్టిస్తానని చెప్పి ఇవాళ ఎండాకాలం మొత్తం అయిపోయింది, ఒక్క కార్మికుడు కూడా కనీసం మీరు ఏసీలు పెట్టియలే. క్యాడర్ స్కీమ్ని ఇప్పటివరకు మీరు ఇంప్లిమెంటేషన్ చెప్పలే. 10 వేజ్ బోర్డుని మీరు ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదు. అదేవిధంగా రోజు మాట్లాడుతున్నారు గేటింగ్ మీటింగ్లో పెట్టి, మేము కార్మికుల పక్షపాతి, మేము కార్మికులకు న్యాయం చేస్తున్నాం చెప్పి. అదే ఎక్కడ కూడా ఎవరికైనా కనీసం మీరు ఇప్పటివరకు ఒక్క కార్మికుడికి న్యాయం చేసిరా అని చెప్పి అడుగుతున్నారు. మీరు ఇక్కడ ఇల్లు కట్టుకున్న ప్రతి కార్మికుడికి, కార్మికేతర కావచ్చు, కార్మికుడు కావచ్చు, వాళ్ళకి ఇళ్ళ పట్టాలి అని చెప్పి డిమాండ్ పెట్టడం చెప్పి, అసలు ఎవరికన్నా కార్మిక లోకానికి మీరు న్యాయం చేసిరా అని చెప్తున్నా. బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి కార్మికులు చచ్చిపోతున్నారు. వాళ్ళు దిగిపోయిన పైసలు కూడా ఇప్పటివరకు రాలేని పరిస్థితిలో ఈ దౌర్భాగ్యం ఉన్న పరిస్థితికి వచ్చింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కోడి మాంసం ధర మళ్లీ కేక పుట్టిస్తుంది. 4 నెలల వ్యవధిలో చికెన్ ధర 4 రెట్లు పెరిగింది. ప్రస్తుతం కిలో ధర 200 నుండి 220 పెరిగింది. చికెన్ ధరలకు రెక్కలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కోడి మాంసం ధర మళ్లీ కేక పెట్టింది. 4 నెలల వ్యవధిలో చికెన్ ధర 4 రెట్లు పెరిగింది. ప్రస్తుతం కిలో చికెన్ ధర 200 రూపాయల నుండి 220 చేరింది. దీంతో మధ్యతరగతి ప్రజలు చికెన్ కొనాలంటేనే భయపడుతున్నారు. మరోవైపు అధిక ధరల కారణంగా చికెన్ కు గిరాకీ తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. కాగా గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. గత ఏప్రిల్ నెలలో 150కి పలికిన చికెన్ ధర తాజాగా 200 నుండి 220 రూపాయలకు చేరడం విశేషం. గతేడాది మే నెలతో పోల్చుకుంటే ధర దాదాపు రెట్టింపుగా ఉంది. ఎండలతో ఉత్పత్తి డీలా పడడంతో చిన్న చిన్న రైతులు కోళ్ల పెంపకానికి దూరంగా ఉండటం, వేసవిలో అధిక వేడికి ఉత్పత్తి పడిపోవడం వంటి కారణాల వల్ల చికెన్ ధరలు పెరుగునట్లు తెలుస్తుంది. కాగా చికెన్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉంటే బాగుంటుందని కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. న్యాయంగా అయితే కిలో కోడి స్కిల్లెస్ ధర 150 రూపాయల నుండి 170 రూపాయల మధ్య ఉండాలి. ఇది ఇటు వ్యాపారానికి అటు కొనుగోలుదారులకు మేలు. కోళ్ల దానాతో పాటు ఇతర ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. వాస్తవంగా పౌల్ట్రీ పరిశ్రమపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి అని పలువురు కోరుతున్నారు. చికెన్ దుకాణం యాజమాన్యానికి సంబంధించి 200 రూపాయల చికెన్ విక్రయం జరిగింది. ఎండాకాలం అని 200 రూపాయల చికెన్ చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి లాభం లేకుండా కోళ్ళు రావడం జరిగింది. రావడం వలన అక్కడ ట్రాన్స్పోర్ట్ రావడం వలన అలా కోళ్ళు చనిపోవడం జరుగుతుంది. జరపడం వల్ల అక్కడ హోల్సేల్ విక్రయం నుంచి ధరలు రేటు మాకు పెంచి ఇవ్వడం జరుగుతుంది. అందువలన మార్కెట్లో జనం లేకుండా నిరుత్సాహంగా ఉన్నారందరూ. ఇందులో ఎటువంటి లాభం ఆర్జించలేకపోతున్నాము. ఇందులో డైలీ కూలీ చేసే పనివారు కూడా డైలీ 400 రూపాయలు సంపాదిస్తున్నారు. మేము అంతకు కూడా లేదు. డైలీ 200 రూపీస్ కేజీ విక్రయిస్తే అలా మాక్సిమం 10 రూపాయలు దొరకలేము. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని కుంభసర గ్రామంలో మండల కోఆప్షన్ మెంబర్ సోలంకి భీమరావు పటేల్ రైతు బంధు చెక్కులను, పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని కుంభసర గ్రామంలో రైతు బంధు చెక్కుల పంపిణీ. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని కుంభసర గ్రామంలో మండల కోఆప్షన్ మెంబర్ సోలంకే భీమరావు పటేల్ రైతు బంధు పథకం చెక్కులు, పాస్బుక్లను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ కృష్ణ, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. భారతదేశంలోనే మన తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని
రైతులకు పెట్టుబడి సాయం సరైన సమయంలో చేయాలనే ఉద్దేశంతో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా రైతులు ఏదైతే ఆత్మహత్య చేసుకుంటున్నారో వారిని ఎంతవరకు వరకు సంబంధించాలి, ఎలాగైతే రైతులు ఆత్మహత్య చేసుకోవాలని దానిపైన ఆయన అధ్యయనం చేసి మరి రైతులు సరైన సమయంలో పంట పెట్టకుండా సరైన విత్తనాలు దొరకకుండా నష్టపోతున్నారని ఒక అధ్యయనంలో ఆయన చేయడం వల్ల ఆయన దీనిపై ప్రక్షాళన చేసి మరియు మరి పంట సాయం ముందు ముందుకు ఇచ్చినట్టయితే మరి వాళ్ళు సరైన సమయంలో విత్తనాలు తీసుకొని సరైన విత్తనాలు తీసుకొని మరి పంట పెట్టినట్టయితే పెద్ద మొత్తంలో పంట దిగుబడి వచ్చి రైతులు లాభపడి ఈ ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారనే ఉద్దేశంతోనే ఈ పంట సాయం చేయడం జరిగింది. మండలం వానల్పాడు గ్రామం నుండి సుంక్రీ గ్రామం వరకు రోడ్డు సౌకర్యం బాగా లేకపోవడంతో ఆ గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని నిర్మల్ జిల్లా సిఐటియు నాయకులు సుంకెటం మహేష్ బాబు అన్నారు. మా రోడ్డును బాగు చేయండి. బైన్సా మండలం వానల్పాడు గ్రామం నుండి సుంక్లీ గ్రామం వరకు రోడ్డు సౌకర్యం బాగా లేకపోవడం వలన అక్కడ నుండి గ్రామాలకు వెళ్లే వాహనాలకు చాలా ఇబ్బందికరంగా ఉందని సిఐటియు జిల్లా నాయకులు సుంకెట్ల మహేష్ బాబు తెలిపారు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వాళ్లను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ బస్సులు కానీ ఆటోలు కానీ వెళ్లడానికి చాలా ఇబ్బంది కలుగుతుందని ఆయన అన్నారు. గతంలో ఈ రోడ్డుకు సంబంధించి పేపర్లో ఎన్నిసార్లు వచ్చినా ప్రభుత్వం స్పందించట్లేదని ఆయన తెలిపారు. బుధవారం స్థానిక ఆర్డిఓకు రోడ్డు విషయమై వినతి పత్రం సమర్పించడం జరిగింది. బైన్సా ఆర్డిఓ కార్యాలయం వద్ద ఆర్డిఓ ఆఫీస్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బైన్సా మండలంలోని వానల్పాడు గ్రామం నుండి సుంక్లీ వెళ్లాల్సినటువంటి రోడ్డు ఏదైతే ఉందో అత్యంత దారుణంగా తయారై ఉంది. దేశంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతి పల్లెకు రోడ్డు సౌకర్యం నిర్మించిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఆ రోడ్డు మాత్రం వానల్పాడు సుంక్లీ వరకు వెళ్లే రోడ్డు మాత్రం అత్యంత దారుణంగా తయారైంది. దానిపైన ఆ రోడ్డు పైన వెళ్లాలంటే అక్కడ ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలు బస్సు సౌకర్యం గానీ ఆటోలు గానీ వెళ్లాలంటే చాలా భయపడాల్సిన పరిస్థితి అప్రమే. దాని ఆ రోడ్డు పైన మొత్తం గుంతలు ఏర్పడడం వల్ల ఎక్కడ ప్రమాదం జరుగుతుందని చెప్పినటువంటి ప్రాణాలు గుప్పిట్లు పెట్టుకుని ఆ ప్రజలందరూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ముఖ్యంగా ఆ రోడ్డు మరి ఏదైతే వానల్పాడు నుంచి వంజర్ వరకు రోడ్డు నిర్మిస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. కార్మికుల బతుకులతో ఇంకెన్నాళ్ళు ఈ దొంగ నాటకాలు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్. తాండూరు మండలంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చెక్కుల పంపిణీ. ఆసిఫాబాద్ చేరుకున్న ప్రజా చైతన్య యాత్ర.